పొద్దన్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయినవా. ఒక 5 నుంచి 6 సంవత్సరాల వ్యవధిలో అద్భుతమైనటువంటి అంతర్జాతీయ నగరంగా భాగ్యనగరం రూపుదిద్దుకుంటది. ఈ నగరాన్ని చాలా చక్కటి నగరంగా విశ్వవ్యాప్తమైనటువంటి కీర్తి ప్రతిష్ట వచ్చే విధంగా నగరాన్ని ముందుకు తీసుకొని పోయే ఎజెండాను టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. ఇంకా కావాల్సినటువంటి అవసరం ఉంది. కరెక్టే కదమ్మా. ఇటు మూసీని అటు హుస్సేన్ సాగర్ను డెఫినెట్ గా పరిశుభ్రమైనటువంటి అందమైనటువంటి అసెట్స్ గా నగరాన్ని తయారు చేస్తాం. ఇది కేసీఆర్ గారిని హామీ ఇస్తా ఉన్నా. కన్నతాళికి అన్నం పెట్టినాడు, పినతాళికి బంగారు గాజు చేయిస్తానన్నాడు. మూసీలో పిల్లలు బోటింగ్ చేసి షికారుకు పోయేంత గొప్ప నది కదా అని తీర్చిదిద్దాలి. ఎందుకంటే జర్ర మంచి ముచ్చట చెప్పగానే ఉబ్బిపోతారు, లేకపోతే గాయ గిట్లా అయితే పని. మల్టీ లేయర్ ఫ్లైఓవర్స్ కట్టుకోవాల్సిన అవసరం ఉంది, ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్స్ కట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్కైవేస్ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఉప్పల్ నుంచి గట్కేశ్వర వరకు స్కైవే రావాల్సిన అవసరం ఉంది, సేమ్ పీవీ నరసింహ హైవే లాంటివి. ప్యారడైజ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని తూముకుంట వరకు కరీంనగర్ రూట్లో రావాల్సినటువంటి అవసరం ఉంది. బొల్లారం నుంచి మొదలు పెట్టుకొని కొంపల్లి దాటే వరకు కూడా స్కైవే రావాల్సిన అవసరం ఉంది. అబద్ధాలు చెప్పని చంపిన కూడా అవద్దని చెప్పా. ఆ ట్రాఫిక్ తట్టుకునే దృష్ట్యా రీజనల్ రింగ్ రోడ్ ఆల్రెడీ ప్రతిపాదించాం. ఎలివేటెడ్ బీఆర్టీఎస్ కూడా జరుగుతూ ఉంది, దాన్ని కొనసాగిస్తాం. ట్రాఫిక్ ఫ్రీ నగరంగా హ్యాజిల్ ఫ్రీగా ఉండే విధంగా కొన్ని ప్రయత్నాలు ప్రారంభమైనాయి. ప్రజల కండ్ల ముందు అవి ఉన్నాయి. అండర్ పాస్లు కానీ ఓవర్ పాస్లు కానీ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. లింక్ రోడ్ల కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా వర్షం పడితే లోతట్టు ప్రాంతాలకు నీళ్లు రావద్దు అంటే కనీసం 11.5 నుంచి 12,000 కోట్లు ఖర్చు పెట్టాలా? సమయం దానికి అవసరమయ్యే సమయం కూడా మినిమం 3 ఇయర్స్ టైం కావాల్సారని చెప్పింది. సంవత్సరానికి ఒక 10-12 వేల కోట్లు పెడితే ఈ యొక్క దురాక్రమణలు జరిగి నాలాలు కబ్జాలు పెట్టినాయి కానీ రెయిన్ వాటర్ డ్రైన్స్ పోకుండా చేసినాయి కానీ అని క్లియర్ చేయడానికి అవకాశం వస్తుందని చెప్పాం.